सीएम केसीआर अस्थिर पर्यटन तर्वाता राष्ट्रंलो कीलक मार्पुलु चोटु चेसुकुंटुन्नायि असलु टीआरएस पार्टीलो एं जरुगुतुन्नदि केंद्र व्यवसाय बिल्लुलु केंद्रं तीसुकोच्चिनटुवंटि नूतन व्यवसायिक चट्टालु रैतुलकु व्यतिरेकमनि चेप्पि रैतुलकु तीव्रमैन नष्टं चेसेटिवि इवि कॉर्पोरेट अंबानी अदानील अनुकूल चट्टालु अनि चेप्पि ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలికి దానికి ఆ పోరాటానికి మద్దతుగా బందును ప్రకటించి ఆ బందులో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట తారక రామారావును రోడ్లపైకి రావడమే కాదు మొత్తం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కేడర్ అంతా రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భం దాని తర్వాత ఢిల్లీ की కేసీఆర్ వెళ్ళడం మోడీ శాలను కలవడం ఒక రకంగా అక్కడ సీఎం కేసీఆర్ పై కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గాని ఇతర ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది దానిపైన ఈడి ఇతర సంస్థల కేంద్ర సంస్థల దాడులు జరుగునున్నాయి జైలుకు పోతారు అవి ఖచ్చితంగా జైలుకు పంపడం తప్పదు అని చెప్పి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంజయ్ ఢిల్లీ నుంచి మాట్లాడినటువంటి సందర్భం ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ లో తెలంగాణ సంబంధించిన సంజయ్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంజయ్ అరవింద్ ఇద్దరు మాట్లాడడం అంటే బీజేపీ యొక్క అధిష్టానం గైడెన్స్ లోనే మాట్లాడారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ వెంటనే ఫామ్ హౌస్ పై 13 రోజులు పడుకొని నిశ్శబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు మీడియా ముందుకు రాని పరిస్థితి కానీ క్రమంగా బీజేపీ అనుకూల వైఖరి బీజేపీ పై వ్యతిరేకంగా వాయిస్ వ్యతిరేకంగా మాట్లాడని ఒక స్టాండ్ ను తీసుకున్నట్టు తన శ్రేణుల ద్వారా కిందికి పంపుతున్నటువంటి పరిస్థితి టిఆర్ఎస్ కు టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర నేతలు ఎంత అవినీతి గురించి మాట్లాడినా ఎంత రెచ్చగొట్టినట్టు మాట్లాడినా కూడా టిఆర్ఎస్ మాత్రం చాలా సమయం తోటి బీజేపీ పైన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసించడం లేదు ఒక రకంగా కేటిఆర్ హరీష్ రావు కవిత కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు అని మాట ఇచ్చి వచ్చిందనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి టాక్ తర్వాత నిన్న జరిగినటువంటి వ్యవసాయ సమీక్షలో సీఎం కేసీఆర్ కేంద్ర చట్టాలకు అనుగుణంగా ఉన్నట్టు సంకేతాలను పంపాడు కేంద్ర చట్టాలు ఉన్నవి ఏ పంట అయినా వేసుకోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఆ చట్టాలకు అనుగుణంగా అని అనడం ఒక రకంగా యూటర్న్ తీసుకోవడమే ఒక రకంగా కేంద్ర చట్టాలను కు అనుగుణంగా తన యొక్క తన ఇక్కడ అమలు పరుస్తామని చెప్పే పాలసీని ప్రకటించినటువంటి పరిస్థితి నిన్నటి దాంతోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా దాన్ని స్వాగతించడం కేసీఆర్ యొక్క నిర్ణయాన్ని స్వాగతించినట్టు బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కూడా ప్రకటించారు కానీ ఇదే పరిణామాల్లో చాలా ఈ ఒక ఇంకొక పక్కన వరంగల్ 29న అంటే రేపు వరంగల్ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యేల ధర్నా కేంద్ర వ్యవసాయ చట్టం వ్యతిరేకంగా ఈ నెల 29వ తేదీన వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులతో కలిసి రూరల్ జిల్లా ఎమ్మెల్యేలతో ధర్నా నిర్వహిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే అల్లూరి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించి దానికి అనుగుణంగా కూడా వాళ్ళు ప్రకటన ఇస్తే క్యాడర్ని కూడా గదిలిస్తున్నారు రేపు ఉదయం 9 గంటలకు ఏకశిల పార్క్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ తోటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు అసలు టిఆర్ఎస్లో ఏం జరుగుతున్నది ఒక పక్కన కేసీఆర్ కేంద్రం తీసుకొస్తున్నటువంటి చట్టాలకు అనుగుణంగా అమలు చేస్తామని ఒక రకంగా పాలసీని ప్రకటిస్తుంటే కింది స్థాయిలో మాత్రం ఎమ్మెల్యేలు ఇక్కడ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం దానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని నిరాహార దీక్ష చేయడం అంటే అసలు టిఆర్ఎస్ పార్టీలోనే
ఏం జరుగుతున్నటువంటి ఒక అనుమానాలు పార్టీ పైన కేసీఆర్ కు పట్టు సడలిందా లేదు దాంట్లో ఇంకొక వర్గం ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను మనం ప్రజల్లో టిఆర్ఎస్ అస్తిత్వానికి ఇది సమస్య కాబట్టి టిఆర్ఎస్ ని కాపాడుకోవాలనేటువంటిది ఇంకొక వర్గం ఏమన్నా ఇంకొక నాయకుడు ఏమైనా తన వర్గం తోటి శ్రేణుల తన వర్గ ఎమ్మెల్యేల తోటి ఈ రకంగా ప్రజల్లో కార్యక్రమాల్లో ఉండడానికి చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నవి ఏదేమైనా ఒక పక్కన కేసీఆర్ మాత్రం కేంద్రానికి అనుకూలంగా చట్టాలకు అనుకూలంగా పాలసీని ప్రకటిస్తే ఎమ్మెల్యేలు మాత్రం వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం రేపు జరగబోయేటువంటి కేంద్రం తీసుకొచ్చే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు చేపట్టేటువంటి ధర్నా మాత్రం చాలా కీలక పరిణామంగా మారనున్నది చర్చ కూడా జరుగుతా ఉన్నది ఇది ఎటువైపు దారితీస్తుంది అనేటువంటిది రేపటి పరిణామాలను గమనిస్తే మాత్రం టిఆర్ఎస్ లో మాత్రం ఏదో జరుగుతున్నది అనేటువంటి అనుమానాలు బయటికి వస్తున్నటువంటివి కాబట్టి మొత్తంగానే ప్రజలైతే కేసీఆర్ డిఫేమ్ అయిపోయింది కేసీఆర్ సీఎం కేసీఆర్ మొత్తంగానే డిఫేమ్ అయిపోయి మొత్తం తలొగ్గిండు పోరాట ఫోజులు పెట్టి అది కాలబేరానికి మారిపోయింది అనేది ప్రజల్లో ఉన్నటువంటి టాకు ప్రజలు టిఆర్ఎస్ పైన ఇక కేసీఆర్ మాటలు నమ్మలేని స్థితి ఉన్నది మరి ఈ నమ్మలేని స్థితిని ప్రజల్లో మేము కూడా ఏమవుతామనేటువంటి దాంతో ఎమ్మెల్యేలు చేస్తున్నదా పార్టీని ధిక్కరించి చేస్తున్నారా లేదు పార్టీలో ఉన్నటువంటి పాలసీకి అనుగుణంగానే రేపు నిరాహార దీక్ష చేస్తున్నారా అనేటువంటిది మాత్రం ఆసక్తికరంగా మారింది